అందరికీ నమస్తే। ఈరోజు వీడియోలో పిల్లలకి రైస్ ఐటమ్స్ పెడితే లంచ్ బాక్స్లో అలానే వెనక్కి వచ్చేస్తుంటే ఇలా ఎగ్ రోల్ అయితే ట్రై చేయండి। ఫస్ట్ ఉదయం లేవగానే మనకి ఎగ్ రోల్ చేద్దాము అనుకున్నప్పుడు అయితే పిండి కలిపి పెట్టుకోవాలి కదా, నైట్ కలిపి పెట్టే కంటే ఉదయాన్నే ఫస్ట్ పిండి కలిపి పెట్టుకొని తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ ఇంకా వెజిటేబుల్ కటింగ్స్ ఇవన్నీ చేసుకునేటప్పటికి టైం సరిపోతుంది। పిండి కూడా ఒక 1/2 అవర్ నానిపోతుంది। పిండి కలిపేసిన తర్వాత ఇంట్లో ఉన్న క్యాబేజీ, ఆనియన్, క్యారెట్, క్యాప్సికమ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను। ఇక ఇవన్నీ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మొత్తం చాప్ చేసిన వెజిటేబుల్స్ మొత్తం వేసుకొని ఉప్పు వేసి ఒకసారి మిక్స్ చేసి ఈ కూరగాయల ముక్కలు మరీ కర్రీలాగా మెత్తగా ఉడికిపోయేట్టు కాకుండా ఒక 70% బాయిల్ చేసుకొని మనకి కొంచెం పచ్చిపచ్చిగా నమిలేటప్పుడు కరకర అలా తగిలేట్టు ఒక 70% ఉడికించుకుంటే చాలు। అవి అవుతూ ఉండేలోగా నేనైతే చపాతీ చేసేసుకుంటాను। చపాతీ చేసేటప్పుడు నార్మల్గా అయినా మెత్తగా ఉండాలి అంటే కొంచెం రోల్ చేసి దాని లోపల కొద్దిగా ఒక 2 చుక్కలు ఆయిల్ వేసుకొని అప్లై చేసి మళ్ళీ బాల్ చేసేసి చేస్తూ ఉంటాను। ఇక ఆ రోల్కి మళ్ళీ అదో పెద్ద ప్రాసెస్ అవుతుందని జస్ట్ మనం తీసుకున్న బాల్నే కొంచెం ప్రెస్ చేసి లోపల ఆయిల్ అప్లై చేసేసి మళ్ళీ బాల్లా చేసేసుకొని చపాతీ ఒత్తుకుంటే మెత్తగానే ఉంటాయి। ఇక రోల్ కోసం అయితే మరీ చాలా మొద్దుగా మందంగా అయితే చపాతీలు చేసుకోకుండా బాగా పల్చగా చేసుకుంటే మెత్తగానే ఉంటాయి, గట్టిగా అయితే అవ్వవు। పైగా మనం రోల్ చేస్తాము ఇంకా లోపల స్టఫింగ్ పెడతాం కాబట్టి కొంచెం ఆరాక కూడా మెత్తగానే ఉంటాయి। ఇలా చపాతీలన్నీ చేసి పెట్టుకొని కూరగాయ ముక్కల్లోకి కావాలంటే కాస్త కారం వేసుకోవచ్చు। ఇక పిల్లలకి కాబట్టి నేనైతే కారం అవేమీ వేయకుండా కూరగాయలు ఉడికిన తర్వాత ఉప్పు పసుపు ఇలా వేసేసి ఆఫ్ చేసుకుంటున్నాను। ఇక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యేలోగా కూడా మిగిలిన చపాతీలన్నీ చేసేసి పెట్టుకొని ఫస్ట్ అయితే చపాతీ ఫ్రై చేసేసుకుంటాను। 2 వైపులా ఒక 50% మనకి చపాతీ ఫ్రై అయిన తర్వాత చపాతీలు మొత్తం కూడా చేసి పెట్టినవి అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు ఎగ్ వేసుకుంటాను। లేదంటే డైరెక్ట్గా 1/2 చపాతీ కాల్చుకున్న తర్వాత మనం ఏదో ఒక సైడ్ దాని మీద ఎగ్ పగలగొట్టి ఎగ్ వేసేసుకొని ఉప్పు కారం పెప్పర్ పౌడర్ వేసుకొని రోల్ చేసుకోవచ్చు। ఇది ఒక పద్ధతి। ఇంకొకటి డైరెక్ట్గా ఆమ్లెట్ వేసేసి దానిపైన మనం ఆల్రెడీ 1/2 కాల్చుకున్న చపాతీని పెట్టొచ్చు। నేనైతే విడిగా ఆమ్లెట్లా వేసి చేస్తున్నాను। ఇక చపాతీలు ఫ్రై అయిపోగానే దోశలు వేసేసి ఇంట్లో చేసిన కారపొడి వేసేసుకొని నార్మల్ పల్లీ చట్నీతో అయితే ఈరోజుకి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది। ఇక దోశలు కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎగ్ వేసేసుకొని ఆమ్లెట్లా చేసేసి అది ఎగ్ త్వరగా కాలిపోయింది కదా, అందులోనూ ప్యాన్ కూడా బాగా హీట్ అయి ఉంది, ఒకసారి కదిలిచ్చేసి వెంటనే రెడీగా పెట్టుకున్నాను। ముందుగానే డబ్బాలు కూడా ఓపెన్ చేసేసి ఉప్పు కారం మిరియాల పొడి వేసేసుకొని ఆమ్లెట్కి సరిపడా అయితే ప్రెజెంట్ వేసుకొని ఇక అవన్నీ వేసుకోగానే దీనిపైన మనకి ఆల్రెడీ ఫ్రై చేసిన చపాతీ పెట్టేసి ఒకసారి మొత్తం తిప్పుకొని అప్పుడు స్టఫింగ్ పెట్టేసి మనకి ఆమ్లెట్కి ఒక సైడ్ అయితే ఇప్పుడు కవర్ అయింది కదా, రెండో సైడ్కి కూడా మళ్ళీ మనం ఉప్పు కారము పెప్పర్ పొడి ఇవన్నీ వేసుకొని ఇంకా కచప్ కూడా వేసుకొని రోల్ చేస్తాము। అప్పుడు ఈ పైన ఉండే చపాతీకి ఆమ్లెట్కి ఇంకా స్టఫింగ్ కర్రీలోకి కూడా మనకి ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని ఇక కచప్ మొత్తం వేసుకొని స్టఫింగ్ రోల్ చేసుకోవడమే। బయటవైతే మైదా యూజ్ చేస్తారు కాబట్టి ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉండిద్ది, మనం ఇంట్లో హెల్దీగా గోధుమ పిండితోనే చేసుకుంటాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। ఇక మరీ బయట టేస్ట్ అయితే కంపేర్ చేసుకోకూడదు, కావాలంటే మనం కూడా ఇంట్లో మైదా పిండితో చేసుకుంటే యాజ్ టీజ్ అయితే వచ్చిద్ది, పిల్లలైతే ఇష్టంగా ఫినిష్ చేసుకొస్తారు లంచ్ బాక్స్ మొత్తం। మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।